మ్యాథ్స్ సంబరాలు లో నేను ఈసారి లైక్ నా మ్యూజిక్ షోస్ వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాట్స్కి నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఆల్ ద ఆర్గనైజర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ నాట్స్, మై సిన్సియర్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఈ షోస్ చాలా పెద్దగా చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా అవ్వాలని, ఇంకా రవి సార్ చెప్పినట్టు ఇంకా చాలా స్పాన్సర్స్ అవసరం, ఎవరైతే అందరూ లైక్ ఓపెన్గా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ నాట్స్ సంబరాలు చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం. సో రవి గారు ఇప్పుడు చెప్పింది నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోతే కల్చరల్ ఇలా కాకుండా సేవా దృక్పథంని కూడా అలవర్చుకొని చేస్తున్న నాట్స్కి ఫస్ట్ అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మనం సక్సెస్ అవుతున్నామని మనం వెళ్తున్న బాట కరెక్ట్ అయినది అని తెలియడానికి ఏంటంటే మిగతా వాళ్ళు మనల్ని అనుసరించడం అని కూడా చెప్పారు. నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న నాట్స్కి డెఫినెట్గా అందరి మద్దతు సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీశ్రీ గారు కవిత రాశారు, కూలి కోసం కూటి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక వెళ్ళిన బాటసారిగా ఎంత కష్టం అని, పల్లెటూళ్ళలో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది అని. అలాగా ఇక్కడి నుంచి కూడా వెళ్ళి చాలా దూర భారాలతో వెళ్ళి అమెరికా వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి వాళ్ళొక భరోసా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనిపించింది. ఎందుకంటే మాట సాయం ఉండదు, అక్కడ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఒక వేరే స్టేట్ వెళ్తేనే కష్టం, అలాంటిది వేరే దేశం వెళ్ళి వాళ్ళు పడే ఇబ్బందులను గుర్తించి వాళ్ళకి ఏమైనా ఆసరా అందించడం అనేది నాకు బాగా నచ్చింది. సో ఇలాంటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు, నాట్స్ సంబరాలకి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాట్స్కి. సో ఈ భరణి గారు ఇలాంటి సాహితీ వ్యక్తులందరూ ఈ కవులందరూ వీళ్ళందరితో పాటు పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాట్స్కి మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో. నీ తోడు ఉంటే ఏ బాధ ఉండదని తెలువనో వాళ్ళు కొందరు. అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళు ఎందరో. ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా, ఎంత కాటకుడైనా బాతురూముల నిన్ను బతిమిలాడుకుంటాడోయమ్మా. నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదోయమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా. ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మా నా పాటమ్మా, ప్రతి మదిలో నా మెదులుతుంటావో పాటమ్మా, నా ఎదలోన పదిలంగున్నవో పాటమ్మా, నిన్ను విడిచి ఉండలేనమ్మా. ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మా నా పాటమ్మా. జనచేతన గీతాలతో తెలంగాణ మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు మావంతుగా పాటతో చైతన్యం రగిలిస్తున్నటువంటి మమ్మల్ని, నన్నే కానీ మా తిరుపతిననే కానీ, ప్రపంచంలోనే అగ్రగామిగా విలసిల్లుతున్నటువంటి అమెరికాలో పాట పాడడానికి మమ్మల్ని పిలిచింది నాట్స్. నిజంగా నాట్స్కి మనస్ఫూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నాట్స్ అంటే ఉత్తర అమెరికా తెలుగు సంఘం అని మనం అనుకుంటాం, కానీ నాట్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాట్స్ అంటే నేను అంటే తెలుగు సంఘం అనే విధంగా తెలుగు నేలకున్నటువంటి గొప్పతనాన్ని, ముఖ్యంగా తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు సంస్కృతిని ప్రపంచ నలుదీసెలా చాటాలనేటువంటి వాళ్ళ తపన ఇవాళ మా ఇద్దరిని పిలిస్తే దాంట్లో కనబడుతుంది. సభకు నమస్కారం. నాట్స్ మొదటి సంవత్సరం నేను ఆ సభలో పాల్గొన్నాను, అంచేత నాట్స్ నాకు కొత్తదేం కాదు. 4 ఏళ్ల క్రితం వేసిన నాట్స్, ఆ నాట్లు ఇవాళ సాంస్కృతిక సేవా పంటల్ని పండిస్తున్నాయి, అవి మనం స్వయంగా చూసాం.
నిజమే. ఇప్పటిదాకా మేము ఎప్పుడు విదేశాలు వెళ్ళినా సాంస్కృతిక వ్యవహారాలు ఎక్కువ ఉండేవి, అంటే కవిత్వం, నాటకం, పాఠం. కానీ అనూహ్యంగా ఈ సేవా దృక్పథం ఎప్పుడైతే మొదలైందో దానికి ద పర్పస్ ఇస్తారు ఒకటి. ఎందుకంటే మనిషి బాగున్నప్పుడు తర్వాత ఎంటర్టైన్మెంట్, మనిషే బాగాలేనప్పుడు ఎంటర్టైన్మెంట్కి అర్థం లేదు. ముందు కడుపు నింపి ఆ తర్వాత మతాన్ని బోధించు అంటాడు వివేకానందుడు. నిన్ను సేవించిన గల్గు మానవులకు వీటి వధూటీపటి ఘనకోటి శకటి కటీపటి తటి గందే భవాటీపటి రనటి హరకుటి సువర్ణమకుటి ప్రచోటి కాపేటికల్ కనదాం నాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. ఇది ఎర్రన రాసిన నీలకంఠేశ్వర శతకంలో మనకి మిగిలిన ఒకే ఒక పద్యం. నిన్ను గనక సేవిస్తే సమస్తము అలవోకగా అమరుతాయి అని దాని అర్థం. కాకపోతే అంత అద్భుతమైన కావ్యం మొత్తం లుప్తమైపోయి ఒకే ఒక్క పాట మిగిలింది మనకి దురదృష్టవశాత్తు. ఈ పద్యం ఇది ఎందుకన్నానంటే భాషే రమ్యం అనేది వీళ్ళ ప్రథమార్థ స్లోగన్. అంచేత వీళ్ళకి భాష ఇవాళ భాష కాపాడుకోవాలి, సంస్కృతి కాపాడుకోవాలి, తద్వారా సేవ. ఈ రెండు విభాగాలు కాబట్టి సాంస్కృతిక విభాగంలో కవిత్వం, నాటకం, పాట ఇవన్నీ వస్తాయి. కాకపోతే ఇవాళ ఆంధ్రదేశం, ఇక్కడ తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాల్లో ఇవాళ మేము పడుతున్న అంటే చేస్తున్న సేవ కన్నా కూడా ఇవాళ సంస్కృతి మేము అమెరికా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడికన్నా అక్కడ పండగలు బాగా జరుగుతాయి, సంస్కృతి బాగా కాపాడుకుంటున్నారు. సరిగ్గా శాన్ ఫ్రాన్సిస్కోలో 10 ఏళ్ల క్రితం నేను ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్న పిల్లలు మెల్లిగా తెలుగు మీద అభిమానంతో భాషతో ఇవాళ 10 ఏళ్ల పిల్లలు పద్యాలు రాయడం నేను స్వయంగా చూశాను అక్కడ. ఇట్స్ వండర్ఫుల్, ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆశ్చర్యం వేసింది నాకు. అంచేత అంటే బహుశా దూరమైనప్పుడు ఆ అనుబంధం దగ్గర అవుతుందో. ఎందుకంటే ఆంధ్రత్వం ఆంధ్ర భాష చ నా అల్ప తపస ఫలం అని తెలుగులో మాట్లాడడం, తెలుగువాడిగా పుట్టడం మామూలుగా చేస్తే తపస్సు వల్ల వచ్చే వరం కాదు అన్నాడు అన్నవాడు తమిళుడు అప్పయ్య దీక్షితులు. అంచేత మన భాష చాలా గొప్పది. పద్యం ప్రపంచ సాహిత్యంలో, ప్రపంచ లిటరేచర్లో ఎక్కడ లేనిది, మనకున్నది పద్యం. అది మన సొమ్ము, మన సొత్తు. పాండవోద్యోగ విజయాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పండిత పామరులు పడి ఆఖరికి గొడ్లు కాచుకునేవాడు అదిగో ద్వారక అలమందలవిగో అంటూ పాడుతున్నాడంటే ఆ సాహిత్యం వాళ్ళు ఎంత ప్రభావితం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగా ఇలాగా ఈ నాట్స్ వాళ్ళు ప్రథమార్థం భాషకు కూడా అపారమైన గౌరవాన్ని కాపాడుకునే అవకాశాన్ని వాళ్ళు ఇస్తూ రెండు సేవా మార్గం కూడా ఎంచుకున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇవాళ రెండు రాష్ట్రాల్లోనూ లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళని ఎట్స్ బడ్డింగ్ కళాకారులు. ఇప్పుడు ఆ స్వర్ణక్క కానీ నా తిరుపతి ఆరంభంలో కవితీ కాయ సాహితీ పరిమళాలు చిందిస్తున్న వాళ్ళ వీళ్ళ ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నారు వాళ్ళు. అంచేత వాళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్ళడం ఇవన్నీ ఖచ్చితంగా ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే ఈ విదేశీకి వెళ్ళి అక్కడ అనుభవించి ఆ చుట్టుపక్కల చూసిన తర్వాత ఆ అనుభవం సారం పండాక వాళ్ళు అక్కడి నుంచి మరింత సాహిత్యం మరింత సుసంపన్నం అవుతుంది వాళ్ళ వల్ల అని నేను గట్టిగా నమ్ముతూ ఈ 4 ఏళ్లలో వీళ్ళు సాధించిన ప్రగతి చాలా హై స్పీడ్, చాలా జెట్ స్పీడ్లో పెడుతుంది. చాలా సంతోషం. ముందు బేసిక్గా 800 నుంచి 1000 మంది వాలంటీర్స్ అక్కడ మేము ఏ క్షణమైనా ఏం కావాలన్నా మేము రెడీగా ఉన్నాం అని దేశం కాని దేశంలో తెలుగు వాళ్ళ కోసం ఉండడం అంతకన్నా పూర్వజన్మ సుకృతం ఏముంది తెలుగువాడికి. ఈ నాట్స్ సంస్థ కూడా, నాట్స్ సంస్థ కూడా ఎంతో కృషి చేస్తున్న ఈ తరుణంలో, మహాసభలు జరుగుతున్న ఈ తరుణంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక గీతాన్ని మీకు పాడి వినిపిస్తాం. తెలుగు వాళ్ళమయ్యా, తెలుగు వాళ్ళమయ్యా, తెలుగు వాళ్ళమయ్యా, తెలుగు వాళ్ళమయ్యా,
వేల వేల మైళ్ళు దాటి వచ్చినట్టి వాళ్ళమయ్య, వేల వేల మైళ్ళు దాటి వచ్చినట్టి వాళ్ళమయ్య, అమెరికన్లు అందరూ మెచ్చినట్టి వాళ్ళమయ్య, తెలుగు వాళ్ళమయ్య, తెలుగు వాళ్ళమయ్య, గుంటూరైనా గుడివాడైనా చిత్తూరు నెల్లూరు ఏ జిల్లైనా. తెలుగు తెలుసు, బట్ ఐ డోంట్ లైక్ టు స్పీక్ కచ్చా తెలుగు. ఓన్లీ ఇన్ మై స్టూడియో వి స్పీక్ తెలుగు. ఫర్ పాస్ట్ 20 ఇయర్స్ ఐ బీన్ స్పీకింగ్ తెలుగు అండ్ బికాజ్ నోబడీ అండర్స్టాండ్స్ దట్ ఎనీవే. కొంచెం